గోవిందులు చేసేయ్య సుచరిత్ర వేగిర మే వినుటకురారండి ఓ సోదరులారా వేగిర మే వినుటకురారండి రండి వినరారండి ఏసయ్య ఎవరు తెలుసుకునరారండి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దీవెన టీవీ పరిచర్య ద్వారా మిమ్మల్ని ఈ రీతిగా కలుసుకోవడానికి, మీ గృహాల్లో ఈ విధంగా వాక్యం ద్వారా సావాసం చేయడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభుకి స్తోత్రములు చెల్లించున్నాం. అదే సమయంలో మొట్టమొదటిసారిగా నాకు ఈ అవకాశాన్ని అందించిన దీవెన టీవీ యాజమాన్యానికి, వారి సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. వాక్యమై ఉన్న దేవా, నీకు స్తోత్రాలు, స్తుతులు, వందనములు చెల్లించుకుంటున్నాం. ఈరోజు మీ వాక్కు ద్వారా మాతో మాట్లాడండి, మా జీవితాలను మీరు సరిచేయండి. మీ వాక్యాన్ని మేము విని దాని ప్రకారంగా మేము నడుచుకుని ఆధ్యాత్మికంగా మరొక మెట్టు మేము ఎక్కడానికి మీరే మాకు సహాయం చేయమని, మాట్లాడుచున్న నాకు మీరు తోడుగా ఉండి నా ద్వారా దైవోక్తులు పలికింపజేయమని యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 15:1-8 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసిపారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నాయందు నిలిచి ఉండు, మీయందు నేనును నిలిచి ఉండును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవరు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవనియందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నాయందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నాయందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. యేసుప్రభు యోహాను సువార్త 15:1 తన గురించి తాను పరిచయం చేసుకుంటున్నాడు. ద్రాక్షావల్లిగా ఆయనను పరిచయం చేసుకుంటున్నాడు. మనల్ని ఆయన తీగలుగా పోలుస్తూ ఉన్నారు. బైబిల్లో అనేక సందర్భాల్లో యేసు తాను గొర్రెల కాపరిగాను, ఆయన మార్గంగాను, ఆయనే జీవముగాను, ఆయనే సత్యముగాను పరిచయం చేసుకుంటూ యోహాను సువార్త 15:1 వచ్చేటప్పటికీ నేను ద్రాక్షావల్లిని అని మనతో చెప్తున్నారు. ఆయన ద్రాక్షావల్లి, మనము తీగలము. మొదటి వచనంలో ఆయన చెప్తున్నాడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఈ మాటల్లో మనకు ఒక అర్థం తెలియవస్తోంది. నేను నిజమైన ద్రాక్షావల్లిని అంటున్నాడు. అనగా ఈ లోకంలో అబద్ధపు ద్రాక్షావల్లులు కూడా ఉన్నట్టే కదా. బైబిల్ ఏం చెప్తోంది?
ప్రియులారా, అనేక మంది అబద్ధ బోధకులు లోకములో బయలువెళ్ళి ఉన్నారు. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైన అవునో కావో పరీక్షించి తెలుసుకోండి అని బైబిల్ చెప్తోంది. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే మనుషులు తమ్మును తాము దేవుళ్ళుగా పోల్చుకుంటూ స్వాములుగాను బాబాలుగాను చలామణి అవుతూ ప్రజలను మోసగిస్తూ ప్రజల ద్వారా ధనికులై విలాసవంతమైన జీవితాలను జీవిస్తూ అనేక మంది ప్రజలను నాశనానికి నడిపిస్తూ ఉన్నారు. అయితే యేసుప్రభు మనకు చెప్తున్నాడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు తీగలు అంటున్నాడు. ద్రాక్ష చెట్టు, వాస్తవానికి ద్రాక్ష చెట్టు అనేది ఒక పాదు వంటిది, కాకరకాయ పాదు, గుమ్మడి పాదు, ఆనప పాదు, ఇలాగ రకరకాలైన పాదులు మనం ఈ లోకంలో చూస్తూ ఉన్నాం. దానికి కాండం ఉంటుంది. ఆ కాండం పందిరిని అల్లుకుంటూ వెళ్ళడం ద్వారా దానికి ఉన్నటువంటి తీగలు కూడా వాటితో పాటే ప్రయాణం చేస్తూ పందిరినంతా కూడా అల్లుకుంటూ చివరికి ద్రాక్ష ఫలాలు మనకి కనపడి చూడడానికి చాలా కన్నులు కింపుగా ఉంటుంది. యేసుప్రభు చెప్తున్నారు, ద్రాక్షావల్లిని నేను అని అంటున్నారు. అంటే ఆయన కాండమై ఉన్నారు, తీగలు అంటే మనము కొమ్మలమై ఉన్నాము. మనం గనక గమనించినట్లయితే ఏ పాదైనా సరే తీగలన్నీ కూడా ఒకే రీతిగా ఉండటం లేదు. కొన్ని తీగలు కొంత దూరం ప్రయాణం చేసి ఎండిపోయి అక్కడే ఆగిపోతాయి, ఎలాంటి ఫలాలు ఫలించవు. అనగా కొంతమంది క్రైస్తవులు కూడా క్రీస్తులో ఉన్నామని చెప్పి కొంత దూరమే ప్రయాణం చేసి కారణాలు లేకుండా వాళ్ళు ఆగిపోతూ ఉంటారు. అలాగే కొంతమంది మేము యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నామని చెప్పుకుంటూ కొంత దూరం ప్రయాణం చేసి ఈ లోక సంబంధమైన అవసరాల నిమిత్తము యేసు ప్రభువును వదిలిపెట్టి వేరే వాటిని ఆశ్రయించడం ద్వారా వారికి ఆహారం అందక ఎటువంటి ఫలాలు ఫలించక అక్కడనే ఆగిపోతారు. కొన్ని రకాలైనటువంటి తీగలు ఉంటాయి, అవి బాగా అంటుకట్టబడి ప్రయాణం చేసి ఆ మార్గంలో ఎన్ని ముళ్ళు ఉన్నా ఎన్ని రాళ్ళు రప్పలు ఉన్నా వాటిని దాటుకుంటూ వేరే చెట్టుని ఆశ్రయించకుండా ఆ పందిరి కిందే ఉంటూ అవి ఎంత దూరమైనా సరే ప్రయాణం చేసి చిట్ట చివరికి అవి ఫలాలు ఫలిస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డ, యేసుప్రభువు చెప్తున్నారు, నేను నిజమైన ద్రాక్షావల్లిని అని అంటున్నారు, మీరు తీగలు అని ఆయన తెలియజేస్తున్నాడు. నువ్వు ఎటువంటి తీగవు ఒకసారి నిన్ను పరీక్షించుకో. కొన్ని రోజులు సంఘానికి వెళ్ళి ఆగిపోయే క్రైస్తవుడిగా ఉన్నావా, లేదా కొంత దూరం క్రీస్తుతో ప్రయాణం చేసి ఈ లోక సంబంధమైనటువంటి ఐహిక విచారాల్లో పడి క్రీస్తును వదిలిపెట్టి ఎండిపోయే క్రైస్తవుడిగా ఉన్నావా, లేదా క్రీస్తులో ఉంటూ కొంత దూరం ప్రయాణం చేసి నీ అవసరాలను బట్టి మనుషులను ఆశ్రయించి వాక్యాహారం లేక ఫలభరితమైన జీవితం లేక ఫలాలు ఫలించకుండా ఎండిపోయే క్రైస్తవుడిగా ఉన్నావా, లేదా నీ జీవితంలో ఎన్ని ఉడుతుడుకులు వచ్చినా క్రీస్తుని ఆధారం చేసుకుంటూ చిట్ట చివరి వరకు కూడా ఆయన విశ్వాసములో నిలిచి ఉండి ఫలించే క్రైస్తవుడిగా ఉన్నావా? తీగలన్నీ కూడా ఒకే రకంగా లేవు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లోకంలో అనేక మంది క్రైస్తవులు ఉన్నారు, అందరూ ఒకేలాగా లేరు. ఫలించే క్రైస్తవుడివా, ఫలింపని క్రైస్తవుడివా? ప్రభువు చెబుతున్నాడు, నాయందు ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలింపని తీగ, పనికి వచ్చే తీగ. ఫలింపని తీగగా ఉన్నావా, లేక పనికొచ్చే తీగగా ఉన్నావా? ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు అని వాక్యంలో రాయబడి ఉంది. నువ్వు ఎటువంటి క్రైస్తవుడు, ఎటువంటి ఫలాలను ఫలిస్తున్నావు? కారు ద్రాక్షల్ని ఫలిస్తున్నావా, చేదు ద్రాక్షల్ని ఫలిస్తున్నావా? ఎలాంటి ద్రాక్ష ఫలాలు నీ యందు ఉన్నాయి ఒకసారి ఆలోచన చెయ్యి. 5వ వచనంలో ప్రభు చెప్పుచున్నారు, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు,
ఎవడు నాయందు నిలిచి ఉందునో, నేను ఎవనియందు నిలిచి ఉందునో, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఎవడు నాయందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును అనగా ఇక్కడ అంటుకట్టపడే విధానము మనకి ప్రభు తెలియజేస్తున్నాడు. ఒక మొక్కను ఏ విధంగా అంటుకడతారు? ఏదైతే బలహీనంగా ఉన్నదో ఆ మొక్కను తీసుకొని దాన్ని చక్కగా చెక్కి, ఏదైతే బలంగా ఉన్నదో దాన్ని కూడా చక్కగా చెక్కి, ఈ బలహీనమైనటువంటి చెట్టుని ఆ బలమైన చెట్టుకి తీసుకుని వెళ్ళి అంటు కడతారు. అది బహుగా ఫలించాలని దాని చుట్టూరు కూడా కాగితం పెట్టి, మట్టి ముద్ద పెట్టి నీళ్లు పోస్తూ ఉంటారు. కొన్నాళ్ళు అయిన తర్వాత ఈ బలహీనమైనటువంటి మొక్క బలంగా ఉన్నటువంటి ఆ మొక్కలోంచి ఆహారం తీసుకుని అది బలపడి బలంగా ఉన్నటువంటి ఆ యొక్క చెట్టు ఎటువంటి ఫలాలు ఫలిస్తుందో, లేదా ఎటువంటి పువ్వులు కాస్తుందో అటువంటి పువ్వులు అటువంటి ఫలాలు ఫలించి ఆ బలమైనటువంటి తీగ ఏ విధంగా ఉంటుందో, ఇది కూడా బలహీనమైనది కూడా అట్టి రీతిగా బలంగా తయారవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, మనము బలహీనులము, మనము పాపులము, మనము అపవిత్రులము, మనం అవినీతి పరులము, మనం అనీతిమంతులము. మనము బలమైనటువంటి నీతిమంతుడైనటువంటి పవిత్రుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తులో అంటుకట్టబడి ఉండాలి. ఎప్పుడైతే నీవు ఆయనలో అంటుకట్టబడి ఉన్నావో ఆయనలో ఉన్నటువంటి ఆ లక్షణాలన్నీ కూడా నీలో ప్రవహిస్తాయి. ఆయన జీవం నీలోకి వస్తుంది, ఆయన పరిశుద్ధత నీలో వస్తుంది, ఆయన స్వారూప్యం నీలో వస్తుంది. నీవు అంటకట్టబడినటువంటి క్రైస్తవుడిగా ఉన్నావా? అంటుకట్టబడినటువంటి తీగగా నువ్వు ఉన్నావా? తీగగా నీ ప్రయాణం ఎలా ఉంది? తీగగా నీవు ఎలాంటి ఫలాలు ఫలిస్తున్నావు? తీయని ద్రాక్షలు ఫలిస్తున్నావా, లేదా కారు ద్రాక్షలు ఫలిస్తున్నావా? ఎవరిని నువ్వు ఆశ్రయిస్తున్నావు? ఎవరిని నువ్వు ఆధారం చేసుకుంటున్నావు? తీగగా నీ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా ఉంది? క్రీస్తులో కొంత దూరం వెళ్ళి ఆగిపోయే క్రైస్తవుడిగా ఉన్నావా? ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకు కొనసాగిపోయే క్రైస్తవుడిగా నువ్వు ఉన్నావా? ఒకసారి ఆలోచన చెయ్యి. 7వ వచనంలో, నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. అయితే 2 షరతులు. 1, నాయందు మీరు ఉండాలి, మీయందు నేను చెప్పే మాటలు నిలిచి ఉండాలి. మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహిస్తాను. 2 షరతులు. 1, ఆయనయందు మనం ఉండాలి. 2, మన యందు ఆయన చెప్పిన మాటలు నిలిచి ఉండాలి. ఈరోజున నీ పరిస్థితి ఎలా ఉంది? ఆయన చెప్పే మాటలు నీ యందు ఎల్లప్పుడూ కూడా నిలిచి ఉంటున్నాయా, లేదా కొట్టుకుని పోతున్నాయా? ఒక చెవితో విని వేరే చెవితో వదిలేసే క్రైస్తవుడిగా ఉన్నావా? ఎలా ఉన్నావు? నీ పరిస్థితి ఎలాగుంది? ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. నిన్ను గురించి నువ్వే తీర్పు చెప్పుకో. నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండే నేడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. దేవా, నేను నీ యందు నాయందు మీ మాటలు నిలిచి ఉంటే నాకంటూ వేరే ఇష్టం ఏమైనా ఉంటుందా? లేదు నాయనా, మీ ఇష్టమే నా ఇష్టం, మీ చిత్తమే నా చిత్తం అనే అనుభవంలోకి ప్రతి క్రైస్తవుడు రావాలి. ఆయన చిత్తం మన జీవితంలో నెరవేరాలి, ఆయన ఇష్టం మన జీవితంలో నెరవేరాలి, ఆయన చెప్పినట్టుగా మనం నడవాలి. 8వ వచనంలో రాయబడి ఉంది, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు. నువ్వు తండ్రిని మహిమపరచాలి అంటే నువ్వు బహుగా ఫలించాలి.
దేవుడు ఆశించిన దానికంటే ఎక్కువగా నువ్వు ఫలించాలి, దిగుబడి ఎక్కువగా ఉండాలి, రాబడి ఎక్కువగా ఉండాలి, బహుగా ఫలించాలి. అందువలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు. ఈరోజున నువ్వు ఫలిస్తున్నావా? గలతీయులు రాసిన పత్రిక 5:22 రాయబడి ఉంది, ఆత్మఫలము ఏమన్నదిగా? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఆశానిగ్రహం. 9 ఆత్మఫలాలు. క్రీస్తులో నువ్వు నిజంగా అంటుకట్టబడిన అనుభవం నీకుంటే ఇలాంటి 9 ఆత్మఫలాలు నువ్వు అనుభవిస్తావు. ఆత్మఫలం ఏమనగా? ఫలం ఒకటే, కానీ దానిలో ఉన్నటువంటి విత్తనాలు ఉన్నాయి చూసారా, అందులో 9 విత్తనాలు అవి. ఈ విత్తనం ప్రేమ అనే విత్తనం తీసుకుని ఇతరులకు హృదయాల్లో నువ్వు నాటాలి. అలా నువ్వు నాటినట్లయితే ప్రేమ అనే ఫలాలు నువ్వు కోసుకుంటావు. నీలో ఉన్నటువంటి విశ్వాస విత్తనాన్ని తీసుకువెళ్ళి ఇతరులకు హృదయాల్లో నువ్వు నాటాలి. అప్పుడు యేసు ప్రభువునందు నీకున్నటువంటి విశ్వాసం ఇంకా అధికమవుతుంది. ఎటువంటి విత్తనాలు విత్తుతున్నావు నువ్వు? ఎటువంటి ఫలాలు ఫలిస్తున్నావు? ప్రభువు చెబుతున్నాడు, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. నువ్వు మహిమపరిచే క్రైస్తవుడిగా ఉన్నావా, లేదా ఆయనకి అవమానం తెచ్చే క్రైస్తవుడిగా ఉన్నావా? యేసు ప్రభు నీ సొంత రక్షకుడిగా అంగీకరించావా? మారు మనసు పొందావా? నూతన జన్మ అనుభవం ఉందా? ఆయనలో అంటుకట్టబడినటువంటి అనుభవం ఉందా? బైబిల్ చెబుతోంది, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగచేయును. ఎన్నాళ్ళ నుంచో వాక్యం వింటున్నావు, మారు మనసు పొందావా? పాపాన్ని ఒప్పుకున్నావా? పశ్చాత్తాపడ్డావా? నూతన జన్మ అనుభవం ఉందా? రోజులు ఎన్నో గడుస్తూ ఉన్నాయి, అయినా మార్పు లేదు. ఈ రోజుల్లో విరివిగా వాక్యం మనకి దొరుకుతోంది, రేడియో ద్వారా, టీవీ ద్వారా, బహిరంగ సభల ద్వారా, సువార్త కూటముల ద్వారా, వీధి సువార్త ద్వారా, ఎక్కడ పడితే అక్కడ వాక్యం విరివిగా దొరుకుతున్నటువంటి ఈ రోజుల్లో నువ్వు చేయాల్సినటువంటి పని ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించాలి, మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరము పొందును. దాన్ని విడిచిపెట్టి దాన్ని ఒప్పుకుంటే దేవుని కనికరాన్ని నువ్వు పొందుతావు. దేవునికి కనికరం కావాలా నీకు? దేవుడు నీకు చాలా అవసరం. ప్రియమైన దేవుని బిడ్డ, నేడే అనుకూల సమయము, నేడే రక్షణ దినము. నిజమైన ద్రాక్షావల్లి దగ్గరికి నువ్వు రా. ఆయనలో అంటగట్టబడినటువంటి ఒక తీగగా నిన్ను నీవు మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో. పనికిరాని తీగగా ఎన్నాళ్ళు ఉంటావు? పనికొచ్చే తీగగా ఎప్పుడు మారుతావు? ఫలింపని తీగగా ఎన్నాళ్ళు ఉంటావు? ఫలించే తీగగా ఎప్పుడు మారుతావు? మార్పు నీలో రావాలి, నీ అంతరంగంలో రావాలి, నీ హృదయంలో రావాలి. యెహెజ్కేలు గ్రంథం 36:26 దేవుడు తెలియజేస్తున్నాడు, నూతన హృదయం నీకు ఇస్తాను, నూతన ఆత్మను నీకు ఇస్తాను, రాతి గుండె నీలోంచి తీసేసి మాంస గుండె నీకు ఇస్తాను అని ఆయన చెప్తున్నాడు. నీకు ఆ అనుభవం ఉందా? నూతన హృదయము కలిగినటువంటి అనుభవం ఉందా? రాతి గుండె నీలోంచి తీసివేయబడిందా? మాంస గుండె నీకు అమర్చబడిందా? ఆ ఆపరేషన్ నీలో జరిగిందా? అది జరిగితేనే నువ్వు రక్షణ పొందినట్లు, లేని ఎడలా నువ్వు రక్షణ పొందినట్టు కాదు. దేవుని రాజ్యానికి నువ్వు వారసుడు కాదు. దేవుడు నీకు చాలా అవసరం. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎవరైనా సరే, ఈ వర్తమానం చూస్తున్న నువ్వు ఎవరైనా సరే, హిందువుడైనా క్రైస్తవుడైనా ఎవరైనా సరే, నీకు యేసు చాలా అవసరం. యేసు రక్షకుడు, నీ జీవితాన్ని పరిపాలించేవాడుగా ఉన్నాడు. ఆయన చెబుతూ ఉన్నాడు, నీ దగ్గర
అన్నీ ఉన్నాయి. ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, డబ్బు ఉంది, కీర్తి ఉంది, పలుకుబడి ఉంది, అన్నీ ఉన్నాయి. మీ ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కానీ లేనిదల్లా ఒకటే, నీ హృదయంలో శాంతి లేదు, నీ హృదయంలో సమాధానం లేదు. ప్రభు చెప్తున్నాడు, శాంతిని అనుగ్రహిస్తున్నాను, నా శాంతినే నీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్టుగా కాదు. యేసు ఇచ్చే శాంతి నీకు అవసరం. యేసు దగ్గరికి రా, యేసు దగ్గరకు వచ్చి నీ పాపాలు ఒప్పుకో, పశ్చాత్తాపడు, పాపక్షమాపణ పొందు. అప్పుడు యేసు ఇచ్చే శాంతి నీ హృదయంలోకి వస్తుంది. అప్పుడు నీ జీవితం బాగుపడుతుంది, నువ్వు ఒక నూతన వ్యక్తిగా మారతావు. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో ఎవరైనాను క్రీస్తునందు ఉన్నాడలా వాళ్ళు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తము కొత్తవాయను. పాతవి గతించను, నీ జీవితంలో పాతంతా కూడా గతించిపోవాలి. సమస్తము అనగా నీ నడవడిక, నీ చూపు, నీ మాట, నీ ప్రవర్తన అంతా కూడా నూతనంగా మారాలి. ఎవరైనా నువ్వు క్రీస్తునందు ఉన్నాడెల్లా. నువ్వు ధనికుడు కావచ్చు, పేదవాడివి కావచ్చు, చదువుకున్నవాడు కావచ్చు, చదువు లేనివాడు కావచ్చు, స్త్రీ అయినా కావచ్చు, పురుషుడైనా కావచ్చు, బాప్టిస్ట్ అయినా కావచ్చు, కమ్యూనిస్ట్ అయినా కావచ్చు, తీస్ట్ అయినా కావచ్చు, ఎథీస్ట్ అయినా కావచ్చు, ఎవరైనాను క్రీస్తునందు ఉన్న ఎడల, ఎవరైనాను నిజమైనటువంటి ద్రాక్షావల్లి అయినటువంటి ఆ క్రీస్తునందు నిలిచి ఉండిన ఎడల వాళ్ళు నూతన సృష్టి. ప్రియమైన దేవుని బిడ్డ, నీకు నూతన సృష్టి అనుభవం చాలా అవసరం. యేసుక్రీస్తు నీ జీవితంలో ఉండడం నీకు అత్యవసరం. ఇది ఎమర్జెన్సీ, నీ జీవితాన్ని మార్చుకో. యేసు ప్రభు దగ్గరికి రా, ఆయన దగ్గరికి వచ్చి నీ పాపాలన్నీ ఒప్పుకో, పశ్చాత్తాపడు. ఆయన నిన్ను నూతన సృష్టి అనుభవాన్ని నీకు ఇస్తాడు. ప్రభు చెబుతున్నాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఆయన నుంచి నువ్వు విడిపోయి నువ్వు ఏమీ సాధించలేవు. ఆయనలో ఉంటే, ఆయనలో అంటుకట్టబడి ఉంటేనే నువ్వు ఫలించగలవు. లేని ఎడల నువ్వు ఫలం లేనటువంటి క్రైస్తవుడిగా నువ్వు ఈ లోకంలో ఉంటావు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకో. ఒకవేళ నువ్వు క్రైస్తవేతరుడు అయితే ఈ రోజున ఒక సత్యాన్ని గుర్తించు. యేసు అనగా రక్షకుడు, ఆయన నిన్ను రక్షించేవాడు. వేటి నుంచి? పాపము నుంచి, శాపము నుంచి, రోగము నుంచి, సైతాను శక్తుల నుంచి నిన్ను రక్షించేవాడు ఆయన, నిన్ను కాపాడేవాడు ఆయన. ఆ సత్యాన్ని గుర్తెరుగు. యేసు నిజమైన ద్రాక్షావల్లి అని నువ్వు గుర్తెరిగి ఆయన దగ్గరికి వచ్చి ఆయనలో నువ్వు అంటుకట్టబడి ఉండు. ఆయనను నీ సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన మీద నువ్వు ఆధారపడు. ప్రతి విషయానికి నువ్వు ఆధారపడు. ఈ వాక్యాన్ని చెప్పుచున్నా నేను సైతము ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి వాడిని. రైల్వేలో విజయవాడలో ఇంజనీర్గా పనిచేస్తూ గత 22 సంవత్సరాలుగా స్వార్థ పరిచర్య చేస్తూ ఉన్నాను. నేను కూడా ఒకప్పుడు ఈ లోకానుసారం నా ఇష్టానుసారంగా జీవిస్తున్న వేళల్లో యేసు ప్రభు నా జీవితంలోకి వచ్చారు. ఆయన నన్ను సంధించారు. ఆయన ఎదుట నా పాపాలన్నీ కూడా ఒప్పుకున్నాను, పశ్చాత్తాపడ్డాను, కన్నీరు కార్చాను, నాకు కొత్త జీవితం కావాలని ఏడ్చాను. ఎప్పుడైతే ఆ పని నేను చేశానో యేసు ప్రభు నా హృదయంలోకి వచ్చేసారు. ఆయన నా హృదయంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట జరిగినటువంటి పని ఏమిటంటే ఆయన ఇచ్చు శాంతి నాలోకి వచ్చేసింది, ఆయన ఇచ్చే సమాధానం నాలోకి వచ్చేసింది. అంతకుముందు అనేకమైన ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు, నాలో శాంతి లేదు, నాకు నెమ్మది లేదు, నా జీవితం అంతకూడా దిగులుగా ఉండేది. యేసుప్రభు దగ్గరికి వచ్చి నా పాపాలన్నీ ఒప్పుకున్నాను, పశ్చాత్తాపడ్డాను. ఆయన ఒక నూతనమైనటువంటి జీవితాన్ని నాకు ఇచ్చాడు. ఈ రోజున ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తుడిగా ఉద్యోగం చేస్తూ స్వార్థ పనిలో నేనున్నాను. పాతవి గతించను, సమస్తము కొత్తవాయను. పాత అలవాట్లు,
పాత జీవితం, పాత మాటలు, పాత ఆలోచనలు, పాత తలంపులు అవన్నీ కూడా గతించిపోయాయి. అవన్నీ కూడా ఇప్పుడు కొత్తవైపోయాయి. నేను కొత్తగా మారాను, నా మాటలు మారాయి, నా ప్రవర్తన మారింది, నా తీరు మారింది. అలా నీ జీవితం ఎందుకు కాకూడదు? నిజమైనటువంటి ద్రాక్షావళి దగ్గరికి వచ్చి ఆయనలో అంటకట్టబడి చివరి వరకు కొనసాగుతూ బహుగా ఫలించే స్థితికి నువ్వు ఎందుకు ఉండకూడదు? ఈ సమయంలో నిన్ను నీవు పరీక్షించుకో. ఆయన దగ్గరికి రా, పశ్చాత్తాపంతో ఆయన దగ్గరికి రా. ఆయన నీ కొత్త జీవితాన్ని ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మీరు నిజమైన ద్రాక్షావల్లిగా మాకు కనపరుచుకున్నారు. మేము తీగలుగా మీ అందు ఉన్నాం తండ్రి. తీగలుగా మా పరిస్థితి ఏ విధంగా ఉన్నదో మాకు తెలియజేశారు ప్రభువా. ఒకవేళ అంటుకట్టబడిన తీగలుగా ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించు ప్రభువా. మీలోకి వస్తున్నాం తండ్రి. నాయన మీలోకి అంటుకట్టబడి ఫలించే, బహుగా ఫలించే తీగలుగా మమ్మల్ని రూపాంతరపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి ప్రభువా, ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు దీవించి ఆశ్రయించండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి, మార్పు లేని వారికి మార్పు దయచేయండి. మధ్యలో ఆగిపోయే తీగలు ఒకవేళ ఉన్నట్లయితే చివరి వరకు కొనసాగుతూ ఫలించే క్రైస్తవులుగా తీర్చిదిద్దుమని యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశ్రయించునుగాక. ఆమెన్. మోక్షానికి మార్గం చూపించింది యేసయ్యేనండి తండ్రి.